మహిళల రక్షణే ప్రభుత్వ ధ్యేయమని రాయచోటి డిఎస్పి శ్రీధర్ పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో ఆడపడుచుల జీవనమే ముఖ్య ఉద్దేశమని డిఎస్పి శ్రీధర్ అన్నారు. జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాసన్ ఆదేశాల మేరకు డిఎస్పి శ్రీధర్ నేతృత్వంలో కడప జిల్లా రాయచోటిలోని చెన్నముక్కపల్లి మొదటి సచివాలయంలో మహిళలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ దేశంలో 11.7% రాష్ట్రంలో 7.3% మహిళల పట్ల నేరాలు నమోదవుతున్నాయన్నారు. మహిళలకు ఎలాంటి అన్యాయం జరిగినా ప్రతి మహిళకు అండగా మహిళా మిత్ర అందుబాటులో ఉంటారన్నారు. మహిళా మిత్ర ద్వారా బాధితులు మహిళా పోలీసులతో కలిసి నేరుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు. ముఖ్యంగా బాల్య వివాహాలు, గృహహింస, ఈవ్ టీజింగ్, ఫోన్లో వేధింపులు, కిడ్నాప్లు వంటి నేరాలకు సంబంధించి మహిళా మిత్రుల సహాయ సహకారాలు తీసుకోవాలని డిఎస్పి శ్రీధర్ కోరారు. ఈరోజు చందముక్కపల్లి గ్రామ పంచాయతీలో చుట్టుపక్కల ఉండే మహిళా మిత్రులందరినీ కూడా మహిళా పోలీసులందరినీ కూడా పెట్టి అవేర్నెస్ ప్రోగ్రాము స్టార్ట్ చేయడం జరిగింది. మహిళల్లో 50% ఉన్నారు మహిళలు. వాళ్ళల్లో జరిగే నేరాలని బయట రాకుండా లోపలోపలి కుమిలిపోతూ స్టేషన్లో చెప్పుకోలేకుండా బాధపడే వాళ్ళ కోసము మన ప్రభుత్వం మహిళా మిత్ర వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ మహిళా మిత్రులతో వాళ్ళు ఎవరైనా కానీ విక్టిమ్ పార్టీ హ్యాపీగా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా చెప్పుకుంటే మహిళా మిత్రుల ద్వారా వాళ్ళు మన మహిళా పోలీసులతో కూడా కలిసి పోలీస్ స్టేషన్కి వచ్చి నేరుగా కంప్లైంట్ ఇవ్వచ్చు. ముఖ్యంగా మన భారతదేశంలో నెల్లీ 11.7% మహిళలపై నేరాలు జరుగుతున్నాయి. దానిలో మన ఏపీలో వచ్చేసి 7.3% ఏపీలో మహిళలపై నేరాలు జరుగుతున్నాయి. ఈ మహిళలపై నేరాలు ఇటువంటి పరిస్థితుల్లో కూడా జరగకుండా వాళ్ళు ఇబ్బందులు పడకుండా ప్రశాంత వాతావరణంలో మహిళలు కూడా జీవించాలని, మహిళలపై వివక్ష లేకుండా తర్వాత బాల్య వివాహాలు ఇట్లాంటివి కూడా జరగకుండా మహిళల మీద ఈవ్ టీజింగ్ చేసేవాళ్ళని, మహిళలపై నేరాలు చేసేవాళ్ళని, కిడ్నాపర్స్ని ఇట్లాంటివన్నీ కూడా మహిళలు తెలియకుండా ఫోన్లు చేసి ఇబ్బందులు పెట్టడము, ప్రాబ్లమ్స్ చేయడము, వాళ్ళందరూ కూడా కొంతమంది చెప్పుకోలేరు బయట, ఏదో పొరపాటు జరిగిపోయింది, ఎట్లా చేయాలా ఏం చేయాలా బయట చెప్తే అవమానం అవుతుందేమో అని అనేసి నేరుగా స్టేషన్కి రాలేరు వాళ్ళు. అలాంటి వారి కోసం మహిళా మిత్రులంతా ఉంది. వాళ్ళందరూ కూడా లేడీసే కాబట్టి వాళ్ళు విషయం తెలుసుకొని వాళ్ళ ద్వారా నేరుగా స్టేషన్కి వచ్చి మహిళలందరికీ న్యాయం జరిగేటట్టుగా ఈ అవేర్నెస్ ప్రోగ్రాము మేము రాయచోటిలో స్టార్ట్ చేశాము. మా సిఐ రాజు గారు వీళ్ళంతా కూడా బాగా అరేంజ్ చేశారు. ఇదంతా కూడా మహిళా మిత్ర ప్రోగ్రాం అంతా బాగా విజయవంతంగా మన రాయచోటి పట్టణంలో సక్సెస్ఫుల్గా నడిచి ఆ లేడీస్ అంతా కూడా ప్రశాంత వాతావరణంలో హ్యాపీగా జీవించాలని కోరుకుంటున్నాను.